నిన్నటి నుండి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నటువంటి డ్రామాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. వాళ్ళ యొక్క ఉనికిని చాటుకునే ప్రయత్నంగా అనిపిస్తోంది. ఎందుకని చెప్తున్నామంటే, ఇల్లు గాలి ఒకళ్ళు ఏడుస్తుంటే ఒళ్ళు గాలి ఒకళ్ళు ఏడ్చారన్న చందంగా ఈ తెలుగుదేశం వైఖరి అలా ఉంది. నిజంగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ వరద ముంపుకి గురయ్యి ఇబ్బందులు కొంత పడటం జరుగుతూ ఉంది. మరి ఈనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మరి 4 రోజులుగా మరి మంత్రివర్యులందరూ ప్రధానంగా విజయవాడలో పేర్ని నాని గారు, వెల్లంపల్లి గారు, కొడాలి నాని గారు, అలాగే అనిల్ యాదవ్ గారు కూడా విజయవాడలో మిగతా ఎమ్మెల్యేలతో మరి తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త భావకుమార్ గారితో, మాజీ కార్పొరేటర్లతో అందరితో కలిసి, అట్లాగే విఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, అలాగే కలెక్టర్ గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో ప్రభుత్వం ఒక సమన్వయంతో ప్రజలకి ఇబ్బంది లేకుండా ఒక మంచి ప్రణాళికతో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు తీసుకుంటా ఉంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు మా ఇల్లు మునిగిపోయింది, డ్రోన్లతో నా ఇంటిని షూట్ చేస్తున్నారు, ఏం చేద్దామనుకుంటున్నారని ఆయన ఒక పక్క, ఆయన బృందమేమో అన్నా క్యాంటీన్లు మూసేశారు అని చెప్పని ఒక పక్క, నానా యాగి చేయటం నిజంగా చాలా విడ్డూరంగా విచిత్రంగా అనిపిస్తోంది. ప్రజలందరూ కూడా నిజంగా నవ్వుకుంటున్నారు. ప్రతిపక్షంగా ఉంటూ వీళ్ళు చేస్తున్నది ఏమిటో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఏంటి తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పని మాట్లాడుకోవటం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, నేను ఒక్కటి మిమ్మల్ని డైరెక్ట్గా గౌరవప్రదంగా అడుగుతా ఉన్నాను, వరద పరిస్థితి ఎలా ఉందో పర్యవేక్షణ చేయటం కోసం ఇరిగేషన్ శాఖ వారు డ్రోన్లతో వారు సమీక్షలు జరుపుతూ ఉంటే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటో మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి, మీ బృందం ఎందుకొచ్చి అలాగా నానా రాద్ధాంతం చేసి నిజంగా మీ పార్టీ యొక్క పరువుని మీరే తీసేసుకుంటున్నారు, ప్రజలక్కడ అలో లక్ష్మణ అని బాధపడతా ఉంటే నిజంగా మీరేం చేస్తున్నారండి, మీ స్వప్రయోజనాల కోసమే 24 గంటలు ఆలోచిస్తారెందుకో మాకైతే అర్థం కావట్లేదు. మీరు ప్రభుత్వంలో ఉండగా మరి స్వప్రయోజనాల కోసమే పాటుపడ్డారు కాబట్టే ఈనాడు మీరు పదుల సంఖ్యలో ప్రతిపక్షంలో నిలబడ్డారు. ప్రతిపక్షంలో ఉంటూ కూడా నా ఇల్లు మునిగిపోయింది, నన్ను విమానాశ్రయంలో నన్ను అడ్డుకున్నారు, నా భద్రతా సిబ్బందిని తగ్గించేశారు, ఈ రోజున డ్రోన్లతో నన్ను సర్వే చేస్తున్నారు, నిజంగా ఇట్లాంటి మాటలు మీరు మీ బృందం మాట్లాడటం, ట్వీట్లు చేయటం నిజంగా ఎంత అవమానకరమోనండి. నిజంగా ప్రతిపక్షానికి ఉన్నటువంటి విలువని మీరు దిగజారు చేస్తున్నారు. ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఇంకొక విడ్డూరం ఏంటంటే అన్నా క్యాంటీన్లు మూసేశారు. అన్నా క్యాంటీన్లు మూసేస్తున్నామని వైసీపీ ప్రభుత్వం అనౌన్స్ చేసిందా? ఎక్కడైనా డైరెక్ట్ అనౌన్స్మెంట్ ఉందా? నిన్నగాక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరి బొత్స సత్యనారాయణ గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు, అన్నా క్యాంటీన్లలో కూడా అవినీతి మరకలు ఉన్నాయి, 80 కోట్ల రూపాయల బకాయిలు మిగిల్చింది గత ప్రభుత్వం, మరి ఎక్కడ కావాలో ఎక్కడ అక్కర్లేదో, మరి పేదవాడికి అన్నం పెట్టడానికి ఏ విధంగా ప్రణాళికలు జరపాలో వాటిని ఆలోచించే నేపథ్యంలో మాత్రమే ప్రస్తుతానికి వాటిని ఆపు చేయటం జరిగింది, కానీ అన్నా క్యాంటీన్ని ఆపట్లేదు, త్వరలోనే ప్రారంభించబోతున్నామని క్లియర్ కట్గా చెప్తున్నారు. మీరు మీ పచ్చచొక్క నేతల్ని ఆ కాంట్రాక్టుల్ని మేపే ప్రయత్నంగా చేసుకున్నారే తప్ప ప్రభుత్వం మళ్ళీ మందే వచ్చేస్తుంది, మందే రాజ్యం అన్నట్టుగా 1 సంవత్సరం ముందు హడావిడి కార్యక్రమాలే చేశారు తప్ప నిజంగా ఎంత దౌర్భాగ్యం అండి, బారుల పక్కన అన్నా క్యాంటీన్లు పెట్టారు. నిజంగా అన్నా అనే పేరుకి అర్థం లేకుండా చేసింది మీ ప్రభుత్వం. అంటే బారుల్లో తాగి 5 రూపాయల భోజనం తినేసేసి మరి ఇళ్ళకెళ్ళి ఇంకా పెళ్ళాం బిడ్డలకి వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వాలని, ఏ మెసేజ్ ఇవ్వాలని, ఏ సేవ అందించాలని ప్లేసుల్లో మీరు పెట్టడం జరిగింది. మీకు ఎగ్జాంపుల్ కావాలన్నా కూడా విజయవాడ 28వ డివిజన్లో ఒక బార్ పక్క క్యాంటీన్ పెట్టింది. వైఎస్ఆర్ కాలనీలో కుటుంబాల మధ్య అన్నా క్యాంటీన్ పెట్టాల్సినంత అవసరం ఏంటండి?
మీరు చేసిన పనులు కరెక్టో కాదో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ప్రజలకి ఎప్పుడో అర్థమైపోయింది కాబట్టే, మీరు చేసిన ఏ పనిలో కూడా చిత్తశుద్ధి కనపడలేదు కాబట్టే ప్రజలు మిమ్మల్ని ఈ రోజున ప్రతిపక్షంలో 23కే పరిమితం చేసి కూర్చోబెట్టారండి పదుల సంఖ్యలో. మరి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు గనక మానుకోక పక్షంలో ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో ఒకట్ల సంఖ్యలోకి పడిపోతుందేమో మీ పరిస్థితి, ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలని కోరుతున్నా. రాష్ట్రమంతా జలకళతో నవయుగ ముఖ్యమంత్రిని నిజంగా ఆశీర్వదించటం కోసమే ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారిని ఏ విధంగా ప్రకృతి దీవించిందో ఈరోజు మళ్ళీ అదే రిపీట్ అయింది. మరి రాజన్న రాజ్యం వచ్చిందంటానికి ఇదే సాదృశ్యం. అయితే కొంతమేర మరి కృష్ణమ్మ తల్లి పరవళ్ళు తొక్కుతున్న ఇదిలో కొన్ని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలన్నీ కూడా కొంత ముంపుకి గురవటం జరిగింది. కానీ ప్రభుత్వం కింద పనిచేసే అధికారులు మంత్రులు ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నారు. నిజంగా ప్రతిపక్ష నేతగా ఉండి కనీసం మీరు మీ వాళ్ళు వచ్చి అక్కడ ప్రజల్ని పరామర్శించింది లేదు, కానీ ఏ రైట్తో మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పటికైనా ఈ మీ దిగజారుడు రాజకీయాలు మీ పనికి మాలిన మాటలు గనక మానుకోని పక్షంలో మరి మీ తెలుగుదేశ పార్టీ వచ్చేసారికి భూస్థాపితమైపోయేటటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తున్నాం.